గ్రామాల అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని సలాబత్పూర్ గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక సర్పంచ్ రజితా సాయిరెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, మెదక్ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మురళీ యాదవ్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ హంసీబాయి పాల్గొన్నారు. ఇవాళ సిల్చర్ గ్రామంది, సిల్చర్ మండలంలోనే 5-6 విలేజ్ అంతారం విలేజ్ వచ్చినప్పుడు మరి సలావత్పూర్ నుంచి నేను ఒట్టిగా పోవాలి. కలెక్టర్ గారి ప్రోగ్రామ్ కూడా ఉండే, కలెక్టర్ గారి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కనుక ఆయన జిల్లా ఎన్నికల అధికారి కనుక ఆయన ఈ వీటిలలో పాల్గొనకూడదు. మరి సర్కిల్లో వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. దాని వారి స్థానంలో ఉన్న డీపీఓ గారు చాలా పక్కగా ఇప్పుడు బ్రహ్మాండంగా మెదక్ జిల్లాలనే ఒక మంచి మోటివేషన్ చేసి, మహిళలలో ఒక ఉత్తేజం తెచ్చి, యువకులలో ఒక ఉత్తేజం తెచ్చి చాలా గ్రామాలలో కూడా మార్పు తీసుకొస్తారు. మన కలెక్టర్ గారు, డీపీఓ గారు వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వారిని మరి కొన్ని ఎన్నో అనుభవపూర్వకంగా చెప్పి మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాలనే ఉద్దేశంతో వాళ్ళందరం కూడా ఇలా కంకణబద్ధులమై పనిచేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచన, ఒకటే ఆలోచన, మనం ఎన్ని ఒక మనం గ్రామంలో అనుకుంటాం ఒక సీసీ రోడ్డు చేసినంత మాత్రాన, ఒక మోరి కట్టినంత మాత్రాన్నే మనం నిజంగా అభివృద్ధి చేసినామని అనుకుంటాం. అది అభివృద్ధి కాదు. నిజమైన అభివృద్ధి అంటే ప్రజలలో ఒక మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్టు మనం అందరం గ్రహించవలసిన ఉన్నది. ఇలా ఒక సలాబత్పూర్ గ్రామం శుభ్రంగా ఉండాలనుకుంటే సలాబత్పూర్ గ్రామ అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు, మా యువకులు ముందుకొచ్చి ఏ గ్రామాలలో అయితే చేస్తుర్రో ఆ గ్రామాలు చక్కగా అవుతున్నాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతున్నాయి, మంచి పేరు. మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, బాగా ఆనందంగా కూడా ఉన్నది. తప్పకుండా సలాబత్పూర్ గ్రామాన్ని మీరు నిజంగా కూడా మీరు శుభ్రంగా పనిచేయండి. నేను కూడా మీకు అండగా ఉండి, ఇండ్లు లేవని మీరు అంటున్నారు, మన మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ లేదు, మరి ప్రభాకర్ గారు ఉన్నారా, ఏ గారు కొద్దిగా ఎంక్వైరీ చేసి కొన్ని 2 దఫాలలో ఇద్దాం ఇండ్లు. ఒక దఫా పాత ఇండ్లు పూరు గుడిసెలు ఏవైతున్నాయో మొదలు ఎస్సీ వాడకెళ్ళి మొదలు పెట్టుర్రి. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చేటందుకు నేను చాలా ప్రయత్నం చేస్తాను. పల్లె ప్రగతి అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. మనం గడిచిన 30 రోజుల్లో మనం గమనించినట్లయితే 30 రోజుల ప్రణాళికల్లో మరి శానిటేషన్ను చాలా, అంటే పరిశుభ్రాన్ని చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. గతంలో ఎన్నడీ లేని విధంగా మరి కూలిపోయిన గోడలు కానీ వాటి తీసివేయడం కానీ మరి ప్రజలకు మరి ఇబ్బందికరంగా పెట్టేటువంటి మరి పారిశుభ్రం ఏదైతే ఉందో మోరీలు తీయడం కానీ, చాలా రోజులు తీయనటువంటి మోరీలు శుభ్రపరచడం కానీ, మరి ట్యాంక్స్ క్లీన్ చేయడం కానీ, మీ దగ్గర ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ మీద కూడా కొన్ని ఏళ్ళ నుంచి ఆ స్కూల్ అంటే ఎటువంటి పైన కూడా ప్రతి స్కూల్ కూడా పైన క్లీన్ చేసి చెట్లు చదారం ఉంటే తీసేసి మొత్తానికి కూడా అంగన్వాడీ స్కూల్స్ కానీ, మా జనరల్ స్కూల్స్ కానీ మామూలుగా బిల్డింగ్స్ కూడా శుభ్రం చేసుకోవడం జరిగింది. రెండవదిగా చూసినట్లయితే మరి హరితహారం సంబంధించి ఎన్నో మొక్కలు పెట్టుకోవడం జరిగింది. అంటే ఎవెన్యూ ప్లాంటేషన్ ఇప్పుడు మీ ఊరు నుంచి వస్తుంటే కూడా మల్లగానే చాలి, ఆ విధంగా చెట్లు కనిపించినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, గాలి మంచిగా ఉంటుంది. ఆ గాలి మంచిగా ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా 2వ విడతల సరి అనే విధంగా పెట్టని గ్రామాలు ఏమైనా ఉంటే అదే అందులో పెట్టిన వాటి కొన్ని చనిపోతే ఆ చనిపోయిన వాటిని కూడా పెద్ద మొక్కలు తీసుకొచ్చి లీటర్ పైన ఉన్న మొక్కలు తీసుకొచ్చి మన మన దగ్గర ఉన్నటువంటివి కాకుండా బయట నుండి కూడా తీసుకురండి అవసరం ఉంటుంది. మండలంలో కానీ మండల అటువంటి వాళ్ళు మరి ఉదయపూర్వకంగా మాట్లాడడం వినాలి కదా. గతంలో మరి నేను వచ్చినప్పుడు 12 గంటల సంవత్సరాల ఒకసారి వచ్చాను, రాత్రి 10:30, 12 వరకు కూడా వినటం జరిగింది. చాలా చక్కగా విన్నారు, చెప్పినట్టు చేసుకున్నారు, టాయిలెట్లు కట్టుకున్నారు, సోప్స్ కట్టుకున్నారు, అన్నింటిని 100% చేశారు సార్. దాన్ని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను నిజంగా.